నేను ఎదురు చూడాలి కానీ బొంగులో పేసలు మీరెందుకురా? కూర్చోండి. ఏంట్రా ఇది? బొంగ ఫ్లూట. బొంగులో నుంచి ఫ్లూట్ వస్తా సార్. నోటితోనే వాయిస్తారా ఇంకా దేంతో అయినా వాయిస్తారా? ఇంతకి హీరోయిన్ ఎక్కడరా? మీరు వచ్చేసరికి రెడీ అవుతాం. బాత్రూమ్ స్నానానికి వెళ్ళింది సార్. స్నానం చేసి బట్టలు వేసుకోవడానికి ఇప్పుడు పాప రూముల్లోకి వస్తుంది. ఈ గ్యాప్ లో పాప ఫుల్ మ్యాప్. సెల్లార్ నుంచి పెంట్ హౌస్ వరకు అన్ని ఫ్లోర్ లో చూడాల్సిందే. అమ్మో సౌండ్ ఆగింది, వచ్చేస్తుందట్టండి. పట్టి పిక్కలు ఎంత బలిష్టంగా ఉన్నాయో. హీరోయిన్ చూపిస్తారని కొన్నంత ఆశతో వస్తే నా జీవితాన్ని నాశనం చేశారు కదరా. ఆ చెయ్యి వదిలేసి ఈ పండు పట్టుకోండి సార్. పళ్ళు 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 పళ్ళ గురించి గుర్తు చేస్తే పళ్ళు రాలగొడతాను జాగ్రత్త. సారు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అవరా మరి సార్? మీరు అలా తలుచుకుని తలుచుకుని బాధపడకండి. జరిగిందంతా మర్చిపోండి. మిమ్మల్ని ఏదో విధంగానే సాటిస్ఫై చేస్తానుగా. ఏమంటారండి? చెయ్యవే, సాటిస్ఫై చేసేయ్. నన్ను సాటిస్ఫై చేయటం మీ వల్ల కాదు, హీరోయిన్ రావాల్సిందే. రాలేదో నాలో మరో కోణాన్ని. ఏంటి రెండు సార్లు మోగుతోంది? చూడు తమ్ముడు, హీరోయిన్ కోసం అతిగా ఆశపడే నీలాంటి ఆర్గనైజర్, డ్రామా కోసం అతిగా యాక్ట్ చేసే డైరెక్టర్ చరిత్రలో పైకి రాలేదు. ఈ రెండో లేని నీలాంటి వాళ్ళు కూడా పైకొచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. పొర్రపాటు, వచ్చాడు పైకొచ్చాడు, హీరోయిన్ తెచ్చాడు. ఎక్కడ పెద్దదైందే గాని వాకింగ్ ప్రాక్టీస్ చేయాలి. అందం చూసి పిచ్చెక్కిందా? కేకా కేకా పుట్టటం ఏంటి? ఒళ్ళంతా పుట్టుక్క జర జర డుబుక్కు. పైకప్పు లేని ఇల్లు, మేకప్ లేని ఇలియారా అందంగా ఉండరు. నువ్వు చూడాల్సింది అందం కాదమ్మా, మరి టాలెంట్. వద్దులే, అందం చూస్తేనే గొంతు తలారిపోతుంది, టాలెంట్ కూడా చూస్తే బాడీ మొప్ప వారిపోతుందేమో. నాకు వద్దమ్మా. అంటే ఈ పార్టీలో ఉన్నాడు. నువ్వేనా అలా ఉండిపోయావు? గట్టి గారు, ఆనందరావు గారు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నావు కదా. ఎక్స్పీరియన్స్ కాదు అమ్మాయి, హీరోయిన్ తెచ్చావా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ లుక్ ఏంట్రా? సీనుగాడు ఎక్కడ్రా? ఇద్దరు మాట్లాడడానికి వెళ్ళడ్రా? అది ఇప్పుడు అవసరమా? వాణ్ణి నమ్ముకుంటే అంతే, నన్ను నమ్ముకోరా, జీవితాలు ఎక్కడికో. చూసి నడుపు బండి, ఎంత పడి నిజంగానే దయ్యం ఎలాగుంది. తెలుసులేవా? ఏ నీకేమైనా పిచ్చా? కళ్ళు కనపట్టలా బండి కింద పడి చచ్చిండేదానివి. నేను వచ్చింది చావడానికి. బలు నిజంగానే పిచ్చిదానిలా ఉంది. నీకు అంతగా చావాలని ఉంటే అదిగో ఆ బండి కింద పడిచావు. తొక్కలు ఏడేచ్చు, అది నిజంగా సచ్చిందనుకో మడతాన్ని బొక్కలు హేతారు. వచ్చేస్తే మనల్ని ఎందుకు వేస్తారు? ఆల్రెడీ ఇక్కడ కెమెరాలో రికార్డింగ్ అయిపోయిందమ్మా, చూసినట్టు లాపు. హలో, ఫారెన్ వచ్చిన ఇండియా బుద్ధులు పోలేదా? ఇలా కొట్టుకోవడానికి బ్యాంక్ అక్కే రావాలా? ఏ పని చూసుకోపో. నన్ను ఎందుకు అబ్బా? నన్ను ఆపద్దు, నేను చచ్చిపోవాలి. ఏం చచ్చిపోయేది? నేను చచ్చిపోవాలి, వదలు. బతికేవచ్చు, నువ్వు బతికిపోయావు. ఏం చేద్దాం, వదిలేసి వెళ్ళిపోదావా? ఏంటి వదిలేసి వెళ్ళేది? ఇందాక ఏం చెప్పాను? ఆల్రెడీ కెమెరాలు రికార్డింగ్ అయిపోయింది, వదిలేసి వెళ్ళావనుకో ఈ బ్యాంక్ అక్కడ చెప్పుకూడే. ఉండి చెప్తాను. ఇది నీకు ఓకేనా? చిచ్చి ఓరి ముక్లీస్ రాజా అని చెప్పేది హీరోయిన్ కి. రెండు రోజుల్లో చచ్చిపోయేలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి?
అసలు ఎవరైనా ఎందుకు చచ్చిపోదాం అనుకుంటారు? ఎందుకు చచ్చిపోవాలి అనుకుంటారు? మనీ ప్రాబ్లం వస్తే చచ్చిపోదాం అనుకుంటారు. ఈ అమ్మాయికి ఫైనాన్స్ ప్రాబ్లం అనుకుంటారు, అందుకు చచ్చిపోదాం అనుకుంది. అందుకని ఏం చేద్దాం అంటే ఈ అమ్మాయి డబ్బులు ఇచ్చి మన హీరోయిన్ గా పెట్టుకుందాం. పైగా తెలుగు అమ్మాయి కదా, అక్కడికి వచ్చి యాక్ట్ చేయను అంటే అప్పుడు వదిలేద్దాం. అమ్మా అమ్మా, అవును గురుజీ ఎక్కడా? హీరోయిన్ దొరికింది కదా, మర్చిపో. సరే అందరూ మేకప్ వేసుకోండి, రెడీ అయిపోండి. నేను ఆడే షూ ఏంటి? నైకనా? బాబు బాబు బాబు. సాక్స్ నైకే బాబు. మరి టవల్? నైక్ బాబు. మరి నేను వేసుకునే ప్యాంటు? నైకే బాబు. ఈ షర్ట్? నైక్ బాబు. మరి ఇన్ని నైక్ అయినప్పుడు లోపల వేసుకునే ఏది కరెక్ట్ గా సార్? ఫ్రూట్స్ మా తెలీదా? ఏడా ఏనా ఏం చూస్తున్నావు? ఏంటి ఆనందరావు, షాక్ లో ఉన్నారండి? షాక్ ఏం కాదు, హీరోయిన్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందామని. ఏరా నీకు ఈ మధ్య ప్రోగ్రామ్ మీద కన్నా అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందేట్రా? అరే ఇలా నీకెందుకురా, ఏదో బిల్డప్లు ఇస్తున్నావు. సరేగానే వెళ్ళి హీరోయిన్ రెడీ చెయ్యి. ఓకే. ఇదిగో కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చెయ్యి. ఎప్పుడో పైటేసినప్పుడే మొదలెట్టా. అబ్బో అంత ఎక్స్పీరియన్స్ ఉందా పప్పి? అలా కదమ్మా, ఇది చాలా ప్రెస్టీజియస్ షో, అవతల జనం చూడండి, ఆడిటోరియం అంతా ఫుల్ గా కలకలలాడిపోతుంది. ఎప్పుడు హీరోయిన్ ఇస్తుందా, ఎప్పుడు హీరోయిన్ ఇస్తుందా అని చూస్తున్నారు వాళ్ళందరినీ. నువ్వు సాటిస్ఫై చేయాలి. అమ్మో వాళ్ళందర్నా, నా వల్ల కాదు. వాసు ఇట్రా పాపా డిస్టర్బ్ అయ్యావమ్మా? ఏయ్ పాపను ఎవరా డిస్టర్బ్ చేసింది? అబ్బాబే నేనే డిస్టర్బ్ చేయలేదే. నాకు నీ మీద డౌటే. అసలు పాప బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? అసలు నీకు తెలుసా ఎవరు? రోడ్డు మీద ఎవరు కనబడితే స్టే ఎక్కించాడైనా, అది ఎయిడ్స్ పేషెంట్. జీవితం మళ్ళీ కొల్లాప్స్. అరే ఇట్లా రాను, ఇలా రాను, వస్తే నువ్వు కొడతావు. ఇప్పుడు బ్యాంక్ యాక్ట్ జనాలకి నేనేం చెప్పాలరా? స్టూపిడ్స్. ఏం చేస్తున్నారా బాబాయ్? పిన్ని అందరూ రండి. ఏంట్రా ఏంట్రా ఈ అద్దరట్టు పుట్ట మధ్యలో తరువు? అడుగు బాబాయ్, ఆ రూమ్ దగ్గర ఏం చేస్తున్నాడో అడుగు. ఏం చేస్తున్నారా, ఎందుకు రా రూమ్ లో తొంగి చూస్తున్నావు? బాబాయ్ ఒట్టేసి ఓ మాట, ఒట్టేయకుండా ఓ మాట చెప్పను నేను. నాన్ సింకులద్దు, జరిగింది ఏంటో చెప్పు. ఏముంది బెడ్ మీద చూస్తే లేడు, డౌట్ వచ్చింది అందుకే రూమ్ లో ఉన్నాడని చూశాను. నేను బెడ్ మీద లేకపోతే బాత్రూమ్ లో ఉన్నానని చూడాలి, కానీ నా మర్దల రూమ్ లో తొంగి చూడండి. ప్రోగ్రామ్ అప్సెట్ అయితే నువ్వు బాధపడతావని కష్టపడి మా మామయ్య నొప్పి తీసుకొస్తే వీడు ఇలా చేస్తాడా? రేపే పంపించేస్తాను. నువ్వు వేరే హీరోయిన్ ఎత్తుకో బాబాయ్. నువ్వు ఆవేశంలో డిసిషన్ తీసుకోకు, నువ్వన్నా చెప్పవే. మీ వల్లే కాలేదు, ఇంక నేనేం చెప్పను? అరే అంత పద్ధతి గల అమ్మాయిని పట్టుకుని అలా మాట్లాడడానికి మనసులో ఒప్పిందిరా? అదేం పచ్చితి కాదు, లోపల ఇంకోటితో దుకాణం పెట్టింది, ముందు అది వెళ్ళిచూడండి. రే నా మరదల గురించి తప్పుగా మాట్లాడవు, చంపేస్తాను. ముందు సంగతి చూడు, తర్వాత నన్ను చంపుదు. కానీ బాబాయ్ పిలువు, బాబాయ్ అదండి. అర్పిత అర్పిత, లోపల ఎవరున్నారమ్మా? ఎవరు లేరే. ఎవరు లేకపోతే ఇందాక నుంచి మధ్యలో డైలాగ్ లేదమ్మా. నేనే డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. అయినా ఏంటి అర్ధరాత్రి న్యూసెన్స్? రేపు డ్రామా చేయాలా వద్దా? ఓకే ఓకే అమ్మా, నువ్వు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకో. గుడ్ నైట్. బాత్రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ వస్తా. నా చేతిలో చిక్కేవో అయిపోయావు బాబాయ్. వాడికి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ఇవ్వలేదో ఇవ్వకపోతే నాకు ఇస్తానంటే పనిష్మెంట్. మీ ఇద్దరు ఏదో అనుకో నా మీద సీరియస్ అవుతారేంట్రా? ఏంటో చూస్తున్నారు పదా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? దీని లోతు ఎంత ఉంటుందా అని. ఎంత ఉంటుంది? 40-50 అడుగులు ఉంటుంది. నేను దూకి చూడనా? దూకి చూస్తావా? దూకు తీరుద్ది. లోపల జలగలు పాములే కాదు, పీకు తినే చేపలు కూడా ఉంటాయి.
చచ్చే ముందు ఏం కరిస్తే ఏంటి? ఏం చేస్తావా? నేను ఆలోచిస్తుంది చావు కోసమేగా. చావు కోసమా? అవును. ఈ లోతైన వాగులో నా తేలికైన శరీరం తేలిపోతుంటే, ఈ చల్లని నీటిలో నా వెచ్చని తుదిశ్వాస వదిలేస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. నువ్వెక్కడ దొరికేవా నాకు? వాళ్ళతోనే టెన్షన్ పడలేక చేస్తుంటే నువ్వు ఒక దానివి. అరే అరే ఆగు, నేను ఆగు ఆగు చెప్తుంటే ఆగు.